రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి ఆలయంలో టీఆర్ఎస్ గుర్తు బొమ్మలను తొలగించినట్లయితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఇక యాదాద్రి స్తంభాలపై చెక్కినటువంటి కేసీఆర్ కారు బొమ్మలను వారం రోజుల్లో తొలగించినట్లకపోతే హిందూ వాదులతో కలిసి ఆందోళన చేపడతామన్నారు. ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం గురించి ఇవాళ వచ్చిన ఒక నిన్న కొన్ని ఫోటోలు కొన్ని మీడియాలో కొన్ని వైరల్ అయిన ఫోటోలు, కేసీఆర్ గారు బొమ్మ, సార్ బొమ్మ, ఇందిరాగాంధీ బొమ్మ, రాజీవ్ బొమ్మ, అట్లాంటి చాలా అంటే చాలా బొమ్మలు మీడియాలో వచ్చినాయి. చూసిన తర్వాత కూడా అట్లానే ఉన్నాయి ఆ బొమ్మలు. కొన్ని స్కిన్ బొమ్మలు ఈ గుడికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ సార్ ఏమంటున్నారంటే ఇది ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు, ఆ శిల్పే ఆయన తరఫు నుంచి వేసేసిండు అని స్పెషల్ ఆఫీసర్ ఒక స్టేట్మెంట్. అదే స్పెషల్ ఆఫీసర్కి నేను అడుగుతున్నా, ఇది మీ జిమ్మేవారు, మీరు నిలబడి ఎక్కడ ఏమవుతుంది, ఏం డిజైన్ అవుతుంది వితౌట్ కమిటీలో డిసైడ్మెంట్, అట్లాంటి శిల్పికి అంత పవర్ ఎట్లా వచ్చింది? నేను ఆ స్పెషల్ ఆఫీసర్కి అడుగుతున్నాను. అదేవిధంగా ఇది ఇమీడియట్గా తీసేయాలి, తీయకపోతే యావత్ భారతదేశంలో లక్ష్మీ నరసింహస్వామి భక్తులు వస్తారు, వాళ్ళే తీసేస్తారు. ఒక వారం సమయం ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు, ఒక మంచి గుడి కట్టినారు, ప్రజల సొమ్ముతో గుడి కట్టినారు, చాలా మంచిది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఇంకా కూడా కావాలి, ఇంకా పేరు కావాలంటే తీసుకొని అక్కడ ఒక మంచి మ్యూజియం మీరు కట్టండి, అక్కడ మీ ఫోటో పెడతారా, లేక కాంగ్రెస్ నాయకుడు ఫోటో పెడతారా, లేక ఇంకా ఇంకా వేరే వేరే నాయకుడు ఫోటో పెడతారా, అది మీ మనసు. స్తంభంలో కానీ అట్లాంటి ఎవరి ఫోటో వేయకూడదు, అది చట్టానికి కూడా వ్యతిరేకంగా. మేము కంప్లైంట్ కూడా ఇవాళ ఫైల్ చేస్తున్నాం, ఎందుకంటే లా ప్రకారం కూడా ఎవరిది పొలిటికల్ లీడర్ కూడా ఫోటో వేయదు. ఇప్పుడు నిన్న మొన్న ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ అన్ని గుడి మొత్తం ప్యాక్ చేస్తారా? ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నిన్న ఇంకొక ముఖ్యమంత్రి వస్తారు, ఈ ముఖ్యమంత్రి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ ముఖ్యమంత్రి అంతా ఆ పోల్ మొత్తం కట్ చేయండి, దానికి మొత్తం గీకేయండి, నా ఫోటో వేయండి, అంటే మొత్తం గుడి ఎప్పటివరకు అప్పటివరకు రాజకీయం దీనిపైన జరగాలా? ఇంకా వేరే ధర్మానికి సంబంధించి కూడా అట్లాంటి కూడా డిజైన్ కొన్ని రాళ్ళ పైన వేసినారు, ఉర్దూలో కూడా రాసినారు. మళ్ళీ ఇంకొక ధర్మం వాళ్ళు వస్తారు, ముస్లిం వాళ్ళు వస్తారు, ఇది మా గుడి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. అంటే ప్రతిసారి వాళ్ళు మనం కొట్లాడుకోవాలా? అట్లాంటి పని ఎందుకు చేస్తున్నారు? మంచి గుడి కడుతున్నారు, ఇట్లాంటి కూడా విగ్రహాలు ఉండకూడదు, ఫోటోలు ఉండకూడదు. లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఆ హిస్టరీ ప్రతి ఒక్క స్తంభం పైన వేస్తే చాలా మంచిగా ఉంటుందని ఈ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఆఫీసర్ గారికి అదే చెప్తున్నా. తెలియకుండా ఆ ఇస్పత్తికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యమంత్రి గారికి కృషి చేయనికి అయినా చేస్తుండా, లేక ఎక్కువ కమిషన్ వస్తుందని ఆ విధంగా అయినా చేస్తుండా? తెలియక ఎవరు ఏం చేయరు, 100% ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళ ఆదేశంతోనే ఇది నడుస్తుందని నాకు అయితే డౌట్. వారం వారం ప్రతిసారి వితౌట్ ఆఫీసర్ కన్సల్టింగ్ ఇంత పెద్ద పని ఎవరు చేయరు. వాళ్ళంతా డిసైడ్ చేసి ప్లానింగ్ చేసి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళపైన 100% చర్యలు కూడా ముందు తీసుకుంటారు, అది చట్ట ప్రకారం తీసుకుంటారు. ఎందుకంటే చట్ట ప్రకారం కూడా ఏది పాలిటికల్ లీడరు ఏది పాలిటికల్ సింబల్ కూడా వేయకూడదు, లీగల్ కూడా మేము ముందుకెళ్తాం. 100% ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అందరి పైన లీగల్గా యాక్షన్. రిక్వెస్ట్ ఒక్కటే ముఖ్యమంత్రి గారికి, ఒక మంచి మీరు పని చేసినారు, ఆ మంచిగా నిలబడాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఫోటో కానీ పాలిటికల్ ఫోటోస్ కానీ అది వేయకూడదు, అది మొత్తం తీసేయాలి. లేకపోతే ఒక్క వారం సమయం ఇస్తున్నాం, ఒక్క వారంలో మీరు తీయకపోతే యావత్ భారతదేశంలో
లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు ఈ గుడికి చేరుకుంటారు, మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు.